రాజకీయాల్లో కొనసాగాలంటే రాజకీయ వ్యూహాలు రాజకీయ ఎత్తుగడలు అలాగే పొలిటికల్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు అయితే ఇవి అందరికీ తెలుసా అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకుంటేనే రాజకీయాల్లో రాణించాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ కొన్ని కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడ్డానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు గారికి తెలిసినంత రాజకీయ చాణక్యత రాజకీయ వ్యూహాత్మక హితుగడలు జగన్ గారికి తెలియదు అనేది అదే ఎలాంటి విషయాల్లో తెలియదు అంటే అధికారం కోసం లేదంటే అధికారంలోకి రావడం కోసం ఎవరితోటైనా కలిసి పరుగులు తీస్తారు చంద్రబాబు గారు ఎవరితోనైనా పొత్తులు పెట్టేసుకుంటారనేది అవసరమైతే భారతీయ జనతా పార్టీతోటి అలాగే ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీతో సైతం పొత్తు పెట్టేసుకున్నారు గత రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు కేసీఆర్ గారిని అంటే టీఆర్ఎస్ని ఖచ్చితంగా ఓడించాలి అనేది కానీ ఫైనల్గా ఏమైందో అందరికీ తెలిసిన విషయం బొక్కబర్లో పడింది ఇప్పుడు మొత్తానికి తెలుగుదేశం పార్టీ కనుమరుగైన పరిస్థితి తెలంగాణలో ఉంది అనేది కొంతమంది చెబుతున్నమాట అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ కొద్ది గొప్ప సీట్లతో ఉన్నారు ప్రతిపక్ష హోదాలో సో ఇప్పుడు ఈ రాజకీయ వ్యూహాలు చంద్రబాబు గారు చేసే ఈ రాజకీయ వ్యూహాలే తెర మీదకి వస్తున్నాయి అంటే చిన్న పార్టీ అనేది లేదు పెద్ద పార్టీ అనేది ఏం లేదు ఎవరో సపోర్ట్ తీసుకొని తన ప్రధాన ప్రత్యర్థి పార్టీ మీద నిప్పులు జరగాలన్న ప్రధాన ప్రత్యర్థి పార్టీ నుంచి పార్టీ మీద ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావాలన్నా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇటువంటి పార్టీలతో కూడా కలిసి ముందుకు వెళ్తారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళకు కూడా సేమ్ చంద్రబాబు గారు ఎటువంటి విమర్శలు చేస్తారు చంద్రబాబు గారు ఎటువంటి ఆరోపణలు చేస్తారు అటువంటి ఆరోపణలు అటువంటి విమర్శలతోనే పార్టీని పార్టీ మనుగడికి దెబ్బతీసే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉంటారు కొద్దో గొప్ప వాళ్ళతో ఏమన్నా నష్టం కలుగుతుందేమో కానీ అది శాశ్వతం కాదు తాత్కాలికమే అంటున్నారు రాజకీయ పరి పరిశీలకులు ఇప్పుడు ఇదే అంశం తెర మీదకి వస్తుంది ప్రధానంగా సిపిఐ నేతలు సిపిఎం నేతలు ఈ మధ్యన అలాగే కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తాజాగా విమర్శలు చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు నిప్పులు జరుగుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఎందుకు కనుమరుగైపోయింది చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్ల కాదా అంటే ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే తోక పార్టీలు అంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వెనకాల ఎందుకంటే ఏదో పార్టీని పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటుంది కాబట్టి తోక పార్టీలు అంటారు ప్రజలు గుర్తిస్తారో గుర్తించరో తెలియని పార్టీలతో కూడా కలిసి ముందుకు వెళ్ళడం ప్రధానంగా కాంగ్రెస్ కానీ సిపిఐ పార్టీలు కానీ జగన్ గారికి వ్యతిరేకంగా చంద్రబాబు గారికి అనుకూలంగా విమర్శలు చేయడం అనేది అంటే ఇది ఒక కొత్త రకమైన గేమ్ అనుకోవాలా లేదంటే ముఖ్యంగా కొందరు నాయకులు పూర్తిగా వాళ్ళ పార్టీ వేరైనా సరే చంద్రబాబు గారి అనుచరులుగా మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారి విమర్ మీద విమర్శలు చేయడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం లేపుతుంది అలాగే జనసేన పార్టీ కూడా కాస్తంత చంద్రబాబు గారికి మద్దతుగానే ఉంది అనేది ప్రచారం జరుగుతుంది వాస్తవానికి భారతీయ జనతా పార్టీతో మద్దతుగా ఉన్న ఎప్పుడూ చంద్రబాబు గారిని పెద్దగా విమర్శించిందేం లేదు చంద్రబాబు గారి నిర్ణయాల మీద పెద్దగా మాట్లాడింది ఏమీ లేదు చంద్రబాబు గారు హయాంలో ఏమేం జరిగింది టీడీపీ నేతలు ఎటువంటి అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డారనేది బయటకు వస్తున్నా సరే అవినీతి మీద ప్రశ్నిస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు ఈ అవినీతి నాయకుల మీద మాట్లాడట్లేదు ఎందుకు ఈ అవినీతి నాయకులకు సంబంధించి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి విచారం జరగాలి అనేది దాని మీద ఎందుకైనా నోరు ఇప్పడం లేదనేది కూడా ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు అంటే అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంత దూకుడుగా వెళ్ళిపోతారా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన కూడా అంత దూకుడుగా వెళుతుందా లేదా అనేది చెప్పలేమనేది కూడా కొంతమంది చెబుతున్నమాట అయితే మొత్తానికి ఈ తోక పార్టీల వల్ల చంద్రబాబు గారు వెనకుండి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్న ఆరోపణలు చేస్తున్న వాళ్ళ వల్ల ప్రస్తుతం పెద్దగా నష్టమే లేదు ఏదో చిన్న చేత ఆరోపణలు మూకుమ్మడి దాడి తప్ప ప్రజలందరికీ ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ప్రజా మద్దతు అయితే జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది కాబట్టి వీటి వల్ల పెద్దగా ఒరిగేదేం లేదు అనేది వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి